అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడన్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ లాస్ట్ వీడియోలో మనము బ్లౌజ్ ఎలా కట్ చేయాలనో చూసాం కదా ఈ వీడియోలో ఆ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయాలనో చూపిస్తానండి ఫస్ట్ ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ రెడీ చేసేసుకున్నామండి సో బ్యాక్ పార్ట్ అంటే ఏం లేదు కదా మామూలు బ్లౌజెస్కి ఎలా స్టిచ్ చేస్తామో అదేవిధంగా బ్యాక్ బెల్ట్ బ్యాక్ డాట్స్ ఇవి రెడీ చేసేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసుకుందామండి సో ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేసుకోవడానికి ముందుగా మనము ప్రిన్సెస్ కట్ కోసమని కట్ చేసుకున్నాం కదా ఆ పీసెస్లన్నిటినీ ఈ విధంగా నీట్గా పరుచుకోండి మెయిన్ రెండు ఫ్రంట్ పార్ట్ని కూడా ఇట్లా ఎదురెదురుగా వచ్చేలా నెక్ సెట్ చేసుకోవాలండి ఆ తర్వాత మనము ప్రిన్సెస్ కట్ కోసం కట్ చేసుకున్న పీసెస్ని కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ పార్ట్ పీస్ ఆ పార్ట్కే ఉండేలాగా ఒకసారి నీట్గా సెట్ చేసుకోవాలి ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ప్రిన్సెస్ కట్లో పైన ఆర్మ్ హోల్ రౌండ్ కింద వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ అనేది కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది సైడ్ పీస్ని ఫస్ట్ ఈ విధంగా మనకి పైన చూపించినట్టు ఫ్రంట్ పార్ట్ పైకి ఇలా రివర్స్ లాగా తీసుకొని వేసుకొని ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర నుంచి ఫస్ట్ స్టార్టింగ్ చేసి స్టిచ్ చేసుకుంటూ రావాలండి రెండు వైపులా కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ముందుగా ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ఉంది కదండి మనం ప్రిన్సెస్ కట్ ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి అక్కడ ప్రిన్సెస్ కట్ కొంచెం మనం తీసుకున్నాం కదా ఆ పీస్ని ఇలా మెయిన్ ఫ్రంట్ పార్ట్ పైకి ఈ విధంగా వెనక్కి రివర్స్ లాగా వేసుకోవాలండి ఆర్మహోల్ దగ్గర నుంచి రెండు ఎడ్జెసెస్ని పట్టుకొని ఇలా కిందికి స్టిచ్ చేసుకుంటూ రావాలి మనము స్టిచ్ చేసుకున్నప్పుడు ఈ క్లాత్ని అనేది గట్టిగా లాగకండి జస్ట్ ఊరికి ఎలా టైట్గా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా షేప్ వరకు వచ్చిన తర్వాత మిషన్ పాదాన్ని కొంచెం పైకి లేపి క్లాత్ని సర్దుకుంటూ చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసేటప్పుడు చాలామంది కంప్లైంట్ చేసేది ఏమంటే మనకి ఎడ్జెస్ రెండు సమానంగా రావు అంటారు కానీ ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపించిన విధంగా ఒక్కసారి స్టిచ్ చేసుకొని చూడండి ఎడ్జెస్ రెండు పర్ఫెక్ట్గా సమానంగా వస్తాయి మళ్ళీ అదే స్టిచ్ మీద ఇంకోసారి డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి కుట్లు అనేది ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుందండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా చూసినట్లయితేనే మీకు నీట్గా అర్థమవుతుంది వీడియో లేదంటే కన్ఫ్యూజన్గానే ఉంటుంది సో ప్రిన్సెస్ కట్లో ఒక పార్ట్ని పూర్తిగా స్టిచ్ చేసేసానండి చూడండి మనకి ఈ ఫ్రంట్ షేప్ అనేది ఎంత క్లియర్గా నీట్గా ఉంటుందో ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుందండి మీకు ఫిట్టింగ్ కూడా అలాగే కుదురుతుంది అంత కంఫర్ట్గా ఉంటుంది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఒక్కసారి ట్రై చేసి చూడండి సో లెఫ్ట్ సైడ్ పార్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ రైట్ సైడ్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకుందాం అండి సేమ్ ఇంతాక సెట్ చేసుకున్నట్లే ఒకసారి ఆర్మహోల్ రౌండ్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా మన ప్రిన్సెస్ కట్ పీస్ని ఆ టు వైపుకి బ్యాక్ సైడ్కి రివర్స్ చేసి ఒకదాని మీద ఒకటి పెట్టి ఈ ఆర్మహోల్ ఎడ్జెస్ ఉన్నాయి అయితే సేమ్ ఫ్రంట్ పీస్ ఏ విధంగా స్టిచ్ చేసుకున్నామో ఫస్ట్ పార్ట్ అదే విధంగా దీన్ని కూడా సేమ్ యాజ్ ఈజ్గా స్టిచ్ చేసుకోవాలండి రైట్ సైడ్ పార్ట్ కూడా పూర్తిగా స్టిచ్ చేసేసుకోవడం అయిపోయింది కదా సో ఒకసారి చూడండి ఈ పార్ట్కి కూడా మనకి ఫ్రెండ్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో మనం క్రాస్ బెల్ట్ పెట్టి స్టిచ్ చేసుకుంటే ఎట్లా కనిపిస్తుందో షేప్ అనేది వితౌట్ క్రాస్ బెల్ట్తో కూడా ఈ ప్రిన్సెస్ కట్లో ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవచ్చండి అదే అదేవిధంగా ఇక్కడ సెకండ్ ఆర్ట్ అనేది కూడా మనం స్టిచ్ చేసుకోవాలి సెకండ్ ఆర్ట్ అనేది వేసుకోవచ్చు లేదా వేసుకోకుండా ఉండొచ్చు అది ఎవరి చాయిస్ వాళ్ళది సో సెకండ్ ఆర్ట్ ఎక్కడ వేస్తున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది వస్తుంది కదా కరెక్ట్గా అక్కడ షేప్కి ఆపోజిట్గా కొంచెం క్లాత్ పట్టించేసి ఫ్రంట్ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి సో సైడ్ డాట్ కూడా వేసేసుకున్నామండి ఇదే విధంగా సెకండ్ పీస్కి కూడా మనము సైడ్ డాట్ వేసేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి వెస్ట్ బెల్ట్ స్టిచ్ చేసుకుందామండి వెస్ట్ బెల్ట్ స్టిచ్ చేసేసుకోవడానికి స్ట్రైట్గా పీస్ అనేది మనము కట్ చేసి తీసుకుంటాం కదా ఒకట్లా ఇట్లా ఒక ఇంచెస్ వెడల్పు ఉండేట్టుగా స్ట్రైట్ పీస్ తీసుకోవాలి ఈ స్ట్రైట్ క్లాత్ని రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ పైన పెట్టేసి స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఫస్ట్ రైట్ సైడ్ పెట్టయండి పైన క్లాత్ మీద మనం ఈ క్లాత్ని ఎక్కువ లాగకుండా జస్ట్ ఊరికలా పట్టినట్లు పట్టుకునేసి స్టిచ్ చేసుకోవాలండి ఎక్కువ లాగామంటే మనకి ఇక్కడ ముడతలు వచ్చేస్తుంది కదా సో అట్లా రాకుండా నీట్గా ఫినిషింగ్ అనేది రావాలంటే జస్ట్ ఊరికే హోల్డ్ చేసుకున్నట్లు పట్టుకుని స్టిచ్ చేసుకోవాలి సో చివరి వరకు కుట్టిన తర్వాత ఈ క్లాత్ను మళ్ళీ మనము ఈ విధంగా దాని పైనే ఒక స్టిచ్ అనేది వేసుకోండి సో ఈ ప్రిన్సెస్ కెట్ బ్లౌజెస్ని స్లీవ్లెస్ స్టిచ్ చేసుకొని మీరు నైటీలకు కానీ డ్రెస్సెస్కి కానీ ఇన్నర్స్గా కూడా యూస్ చేసుకోవచ్చండి నీట్గా ఉంటుంది సో తర్వాత ఈ మనం వెస్ట్ బెల్ట్ పీస్ని రాంగ్ సైడ్ వైపుకి లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి మీరు ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు మాత్రము లూజ్ కుట్ అనేది వేసుకోవాలి ఎందుకంటే మనం మళ్ళీ పైన హెమింగ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అప్పుడు ఈ స్టిచ్ ఇప్పేసేస్తే సరిపోతుంది సో ఫ్రంట్ పార్టీకి మనము కింద వెస్ట్ బెల్ట్ అనేది ఒకవైపు పూర్తిగా స్టిచ్ చేసాము ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా రెండవ పార్టీకి కూడా వెస్ట్ బెల్ట్ స్టిచ్ చేసుకోవాలండి సేమ్ యాజ్ ఇట్ డిజ్ అదేవిధంగా కుట్టేసుకోవాలి నెక్స్ట్ హుక్స్ పట్టి దారాలు పట్టి స్టిచ్ చేసుకోవాలండి సో ఫస్ట్ నేను ఇక్కడ మీకు హుక్స్ పట్టి అనేది స్టిచ్ చేసి చూపిస్తాను ఈ హుక్స్ పట్టి స్టిచ్ చేసుకోవడానికి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వెడల్పుగా ఉన్నటువంటి స్ట్రైట్ పీస్ని తీసుకోవాలి ఆ స్ట్రైట్ పీస్ని మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క రైట్ సైడ్ని పెట్టి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా రైట్ సైడ్ ప్లేస్ చేసేసి స్టిచ్ వేసుకోవాలి ఈ హుక్స్ పట్టి కాజా పట్టీల మీద మన ఛానల్లో వీడియో ఉంది ఒకసారి ఆ వీడియోని చూడండి చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అందులో సో ఎక్స్ట్రా ఉన్నటువంటి క్లాత్ని కట్ చేసేసి ఈ పీస్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా పైవైపున ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ని ఈ విధంగా టర్న్ వెనక్కి తీసుకోండి ఇప్పుడు ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ దానిపైన ఒక స్టిచ్ వేయాలి ఇక్కడ నేను వీడియోలో లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పాటుకి ఈ పట్టి అనేది స్టిచ్ చేస్తున్నానండి కొందరికి రైట్ సైడ్ అలవాటు ఉంటుంది సో ఎవరి అలవాటుని బట్టి వాళ్ళ కంఫర్ట్ని బట్టి లెఫ్ట్ ఆ రైట్ అనేది చూసుకొని మీరు స్టిచ్ చేసుకోండి హుక్స్ పట్టి అనేది స్టిచ్ చేసేసాము ఫినిషింగ్ నీట్గా ఉంది చూడండి ఈ విధంగా ఉంటుంది సో నెక్స్ట్ దారాల పట్టి స్టిచ్ చేసుకుందాము సో ఇక్కడ నేను దారాల పట్టి వచ్చేసి రైట్ సైడ్ పార్టీకి స్టిచ్ చేస్తున్నానండి ఈ దారాల పట్టి లేదా కొందరు కాజా పట్టి అని కూడా అంటారండి సో ఈ కాజా పట్టి స్టిచ్ చేసుకోవడానికి ఫోర్ ఇంచెస్ వెడల్పుతో ఉన్నట్టు ఒక క్లాత్ తీసుకొని దాన్ని డబల్ ఫోల్డ్ చేసుకోవాలండి సో ఇక్కడ చూపిస్తున్నాం కదా రాంగ్ సైడ్ ప్లేస్ చేయాలి దీనికి ఫ్రంట్ పార్ట్కి రాంగ్ సైడ్ ప్లేస్ చేసేసి స్టిచ్ చేసుకోవాలండి కింది వైపుకు స్టిచ్ చేసుకోండి చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసేయండి మనం ఇందాక రాంగ్ సైడ్ పెట్టి స్టిచ్ చేసుకున్నాం కదా సో అది అయిపోయిన తర్వాత ఈ క్లాత్ని ఈ విధంగా ఫ్రంట్ సైడ్ కంటే రైట్ సైడ్కి వచ్చేలాగా ప్లేస్ చేసుకొని తిప్పుకోవాలి సో ఇప్పుడు దీన్ని మళ్ళీ ఈ విధంగా ఒక ఫోల్డ్ చేసి మనం ఇందాక స్టిచ్ ఎక్కడైతే వేసామో ఆ స్టిచ్ మీద వచ్చేలాగా క్లాత్ను ప్లేస్ చేసేసి దాని మీద మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేయాలి ఇందాక స్టిచ్ వేసుకున్నాం కదా దాని పక్కనే ఒక పాంచి వెడల్పుతో ఒక స్టిచ్ వేసుకోండి ఎందుకంటే ఇది మనమే కాజాలు కుట్టుకోవాలి కదా సో ఆ సెంటర్లో రెండు లైన్ల మధ్యలో మనం కాజాలు అనేవి కుట్టుకుంటాము సో ఫైనల్గా కాజా పట్టె అనేది ఈ విధంగా ఉంటుందండి సో పర్ఫెక్ట్గా వస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మళ్ళీ పక్కన ఈ ఉక్స్ బట్టి దారాల పట్టి ఇవి రెండు సమానంగా వచ్చాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇవి రెండు ఎప్పుడూ ఈక్వల్గానే ఉండాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ ఫ్రంట్ పీసుల్ని బ్యాక్ పార్ట్ మీద అటు ఇటు పెట్టాలి అండి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి రెండు షోల్డర్స్ కూడా జాయిన్ చేసుకోండి డబల్ స్టిచ్ వేసుకొని ఈ రెండు షోల్డర్స్ కూడా మనం జాయిన్ చేసేసుకోవాలి షోల్డర్స్ జాయిన్ చేసే ముందు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రైట్ పీస్ రైట్కి లెఫ్ట్ పీస్ లెఫ్ట్కి కన్ఫ్యూజ్ కాకుండా జాయిన్ చేసుకోండి బిగినర్స్ కొందరు ప్లేస్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో అందుకు మీరు ముందుగా ఏం చేస్తారంటే రెండింటిని పెట్టేసుకొని పిన్నులు పెట్టుకొని తర్వాత స్టిచ్ వేసుకున్నారనుకోండి కన్ఫ్యూజ్ లేకుండా మళ్ళీ కుట్టిన తర్వాత ఆ కుట్లు ఇప్పుకుంటూ పెట్టుకుంటూ ఇలాగ ఏమీ లేకుండా అట్ ఏ టైం మీరు స్టిచ్ చేసుకోగలుగుతారు చాలా ఈజీగా టూ షోల్డర్స్ కూడా జాయిన్ చేశాను షోల్డర్స్ ఒకసారి జాయిన్ చేసిన తర్వాత పక్కన ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ అనిపిస్తే కట్ చేసుకోవాలి నెక్స్ట్ స్లీవ్స్ తీసుకుందాము సో స్లీవ్స్ కోసం అని ఇందాక మనకి షార్ట్ అయిపోయినాయి కదండి కొంచెం లెంత్ తక్కువ వచ్చేసింది దానికోసం చంక పీస్ కట్ చేసుకున్నాం కదా కటింగ్ వీడియోలో ఫస్ట్ అవి రెండు కూడా ఈ క్లాత్కి అటువైపు ఇటువైపు కూడా జాయిన్ చేసేయాలి సో నేను జాయిన్ చేసేసానండి అటు ఇటుగా అలాగే హోల్ లోతు కూడా తీసుకోవాలి సో ఇప్పుడు స్లీవ్స్ని షోల్డర్స్కి అటాచ్ చేద్దాము షోల్డర్స్కి అటాచ్ చేసేప్పుడు మనము సెంటర్లో కట్ పెట్టుకున్నాం కదా స్లీవ్స్కి సో ఈ సెంటర్ కట్ అనేది ఇక్కడ షోల్డర్ దగ్గర సెంటర్ పెట్టుకోవాలి అండి బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్లీవ్స్ స్టిచ్ చేయాలి అనుకున్నప్పుడు సెంటర్ నుంచే స్టార్ట్ చేసుకోండి ఎందుకంటే మీరు స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసుకున్నారనుకోండి ఈ క్లాత్ పట్టి స్టిచ్ చేయడంలో మీరు అటు ఇటుగా కూడా ఈ సెంటర్ అనేది మిస్ అయిపోయి షోల్డర్ దగ్గర స్లీవ్ కూర్చోదు ఇంకోటండి మెయిన్ పాయింట్ ఏంటంటే స్లీవ్స్ జాయిన్ చేసేటప్పుడు మనం స్లీవ్కి ఆర్మహోల్ డీప్ తీసాం కదా ఈ ఆర్మహోల్ డీప్ ఎప్పుడు ఫ్రంట్కి రావాలి అది లేకుండా మీరు బ్యాక్ తీసుకున్నారనుకోండి ఈ స్లీవ్ అనేది మీకు కరెక్ట్గా కూర్చోదన్నమాట ఈ చంక దగ్గర ముడతల్లాగా వస్తాయి సో ఇది ఒక్కటి బిగినర్స్ అనేది జాగ్రత్తగా చూసి స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ స్లీవ్ స్టిచ్ చేయడం షోల్డర్ నుంచి స్టార్ట్ చేస్తారు కదా సో ఒకవైపు హోల్ చివరి వరకు కుట్టుకోవాలండి ఆ తర్వాత ఈ బ్లౌజ్ పీస్ని రిటర్న్ తీసుకునేసి అక్కడి నుంచి మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి ఈ చివరి వైపుకు కంటిన్యూగా స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నారనుకోండి మనం స్లీవ్స్ కట్ చేసుకున్నాం కదా ఈ స్లీవ్స్ షోల్డర్స్ అనేవి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎక్కువ తక్కువ అనేది రాకుండా నీట్గా ఉంటుంది అనమాట ఒకవైపు హ్యాండ్ జాయిన్ చేసేసానండి సో ఈ విధంగా నీట్గా వస్తుంది అదేవిధంగా రెండవ వైపు స్లీవ్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి రెండు వైపులా హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకున్నాం కదండి సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే నెక్కి వచ్చేసి నెక్ పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి నెక్ పీస్ స్టిచ్ చేసుకోవడానికి మనకి ఇందాక వేస్ట్ క్లాత్లు అన్నీ మిగిలి ఉంటాయి కదండి సో ఆ క్లాతులన్నిటినీ క్రాస్గా కట్ చేసుకునేసి జాయిన్ చేసుకోవాలి వన్ బై వన్ను ఆ క్లాత్ని వన్ బై వన్ జాయిన్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ని ఈ బ్లౌజ్ నెక్ రౌండ్ మీద స్టార్టింగ్ పాయింట్లో అంటే మన హుక్స్ పట్టి వచ్చే చోట ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ వస్తుందండి అక్కడ పెట్టేసి ఈ చుట్టూ కూడా జస్ట్ కొంచెం చిన్న పావించుకుంటే ఇంకా తక్కువ విడల్పుతో వచ్చేలాగా సన్నగా కుట్టుకోవాలి చివరి వరకు కుట్టుకోవాలి చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఈ చివరి వైపును ఫోల్డ్ చేసి లోపల వైపుకు స్టిచ్ చేసుకోవాలండి సో ఆ తర్వాత మనం ఇందాక స్టార్టింగ్ హుక్స్ పట్టి నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా సో అక్కడికి వెళ్ళి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి జస్ట్ వన్ ఫోల్డ్ చేసి లోపల వైపుకు మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి చివరి వరకు కూడా సో లాస్ట్ వరకు కుట్టుకున్న తర్వాత ఈ బ్లౌజ్ని టర్న్ చేసేసి లోపల మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటుందేమో ఆ క్లాత్ని మొత్తం కట్ చేసుకోవాలండి చివరి వరకు ఇలా కట్ చేసుకోవడం వల్ల హెమ్మింగ్ చేసుకునేటప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుంది లేదంటే మనకి హెమింగ్ అనేది సరిగా కూర్చోదనమాట పీస్ జాయింట్ చేసేసుకున్నాం కదా ఇంకా చివరిగా మిగిలింది బ్లౌజ్ సైడ్ జాయింట్స్ అండి సో సైడ్ జాయింట్స్ చేసుకోవడానికి పైన స్లీవ్స్ నుంచి కింద వెస్ట్ సైజుకి రెండు ఈక్వల్గా ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి సో ఇక్కడ మన బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకొని స్లీవ్ నుంచి స్లీవ్ ఎంత చెస్ట్ లూజు వెస్ట్ లూజు ఈ మూడు చాలండి మనకి సో ఈ మూడు మెజర్మెంట్స్ తీసుకొని సైడ్ జాయింట్ చేసుకోవాలి ఆ తర్వాత దాని పక్కన రెండు లేదా మూడు కుట్లు వరుసగా వేసుకోవాలండి ఇవి ఎప్పుడైనా మనకి బ్లౌజ్ అడ్జస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు అటు ఇటుగా ఈ ఆల్టర్నేట్ చేసుకోవడానికి పనికి వస్తాయి సో సైడ్ జాయింట్ అయిపోయింది కదండి ఇప్పుడు పక్కన ఉంటుంది క్లాత్ని ఎక్స్ట్రా ఏమీ లేకుండా కొంచెం ఒకే లెవెల్గా ఉండేటట్లు నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ క్లాత్ మనకి ఎక్కువ తక్కువ ఉండి సమానంగా నీట్గా లేదనుకోండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది సరే సైడ్ జాయింట్ ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో మనకి పర్ఫెక్ట్గా చక్కగా వచ్చేసింది అదేవిధంగా రెండవ వైపుని కూడా బ్లౌజ్కి సైడ్ జాయింట్ చేసేసుకోవాలి చివరిగా మనం పీస్ స్టిచ్ చేసుకున్నాం కదా సో నెక్ పీస్కి హెమ్ చేసేసుకోవాలండి వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి